కార్తీక ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామం శ్రీరామ మందిరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు పట్నాల సీతారామమూర్తి శర్మ శ్రీరామ మందిరం ఆలయంలో 1101 దీపాలతో ఆరాధనకు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్12న ఆత్మకూరు పట్టణంలో నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు ఎస్ఐ రవినాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాజీయే రాజమార్గంగా అవలంబించాలని కోరారు. క్షణికావేశంలో చేసిన తప్పుల వలన కేసులు నమోదు చేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో విలువైన సమయాన్ని డబ్బును వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. దాంట్లో భాగంగానే మన ఆత్మకూరు మండలంలో ఆత్మకూరు సివిల్ కోర్టులో కూడా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్ కోర్టులో కూడా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎవరైనా సరే కంప్లైనెంట్స్, అక్యూజ్డు క్షణికావేశంలో కేసులు వేసుకోవడము, అదేవిధంగా కొట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ బంధువులు, అదేవిధంగా తల్లిదండ్రులు, అదేవిధంగా అన్నదమ్ములు కొట్టుకున్న కేసులు కూడా చాలా వరకు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ కేసుల్ని, లోక్ అదాలత్ని సమయము డబ్బు వృధా చేసుకోకుండా కోర్టుల చుట్టూ తిరిగి ఈ వేస్ట్ కాకుండా ఉండాలంటే లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం జరుగుతుంది. ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా నేషనల్ లోక్ అదాలత్లో అన్ని విధాలైన కేసుల్ని రాజీ చేయడం జరుగుతుంది. ఏవేవైతే కేసులు రాజీ చేసుకోదగినవి ఉంటాయో అవి మాత్రమే రాజీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా గమనించి క్షణికావేశంలో జరిగిన కేసులు అవి ఏమైనా ఉంటే కూడా బంధువులు అవి కేసులు ఉన్నాయడలా వాళ్ళందరూ కూడా వచ్చి నేషనల్ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.